ఏ విషయంలో దేవుడు లోబడమంటున్నాడు ఒకసారి చూడండి, మీ పరిశుద్ధత విషయంలోనా, లేకపోతే ఆత్మీయ జీవిత ప్రార్థన విషయంలోనా, సమర్పణ విషయంలోనా. శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉంటారని, ప్రభునందు స్థిరంగా ఉంటారని నమ్ముచున్నాను, ప్రార్థిస్తున్నాను. మీ యొక్క వంకర మార్గం అన్నింటినీ దేవుడు సరిచేయబోతున్నాడు. మీ జీవితంలో ఎదుర్కొంటున్న శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి పూర్తి విడుదల కలగజేసి త్వరలో దేవుని యొక్క అద్భుత కార్యం, ఆశ్చర్యకరమైన కార్యం జరగబోతుందని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథ 45:2-3 వచనాలు. దేవుని బిడ్డలారా, మనం పడే ప్రయాస, మీరు పడే ప్రయాస అంతా వృధా అవుతూ వస్తుంది పాస్టర్ గారు. నా ప్రయాసకి, నేను పడే కష్టానికి తగిన ఫలితాన్ని నేను అనుభవించాలని ఆశపడుతున్నానని మీరు కోరుకుంటే కనుక ఈరోజు నేను చెప్పే వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినాలి. మీలాగానే బైబిల్లో ఒక వ్యక్తి ప్రయాసపడినప్పటికీ తగిన ఫలాన్ని అనుభవించలేకపోయాడు. ఆయన ఎవరంటే సిమియోన్ అని పిలువబడుతున్న పేదరు. లూకాస్వార్త 5:5 దేవుని బిడ్డలారా ఆయన ఒక మాట అంటున్నాడు, ప్రభువా రాత్రి అంతా నేను ప్రయాసపడ్డాను, నా ప్రయాస నిస్పృహగా అయిపోయింది, నా ప్రయాసకి తగిన ఫలితం దొరకలేదు, నేను రాత్రి అంతా కష్టపడ్డాను ప్రభువా అని దేవుని దగ్గర విజ్ఞప్తి చేసుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? 5:4 నీ యొక్క ధోనిని ముందుకు త్రోసి లోతులో వలలు వేయమన్నాడు. దానికి ఆయన ఏమని జవాబిచ్చాడు తెలుసా? ఇప్పుడు దాకా నేను పడిన ప్రయాస వృధా అయినప్పటికీ ఇప్పుడు నీ మాట చెప్పిన వలలు వేస్తాన్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది లూకాస్వార్త 5:6 వలలు పిగిలిపోయినంతగా విస్తారమైన చేపలు పట్టినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ ప్రయాసను హానర్ చేసి దేవుడు ప్రయాసకి తగిన ఫలితాన్ని మీకు ఇవ్వాలని చెప్పి మీరు కనుక ఆశపడితే ఒక్కటే మీ దగ్గర ఉండి ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అది ఏంటంటే మీరు ఆయన మాటకు లోబడాలి. మీరు ఏదో బలులు అర్పిస్తున్నారు, కానుకల టైంలో కానుకలు ఇస్తున్నారు, దశమభావం కూడా కొంతమంది క్రమంగా ఇచ్చేవారు కూడా ఉన్నారు. నేను దశమభావం క్రమంగా ఇస్తున్నాను కదండి, ఎందుకు నా ప్రయాస వృధా అయిపోతుంది, ఎందుకని నీ కష్టాలు, ఎందుకని నీ శోధనలని నన్ను ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఒకటి, మీరు వాక్యాన్ని పరిశీలన చేయండి. 1 సామెల్ గ్రంథం 15:23 బలులు అర్పించడం కంటే యెహోవా మాట వినుట శ్రేష్టమని రాయబడి ఉంది. సో యెహోవా మాటకు మనం ఎంతకెంతకు లోబడుతున్నామో అంతంతకు మనం ఆశ్రయించబడతాం. దేవుని బిడ్డలారా, మరి యెహోవా మాటకు లోబడిన వాళ్ళు కేవలం ప్రయాస సక్సెస్ అవ్వటం మాత్రం కాదు, ఇంకా చాలా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. నా మాటకు శ్రద్ధగా విని, నా మాట నువ్వు శ్రద్ధగా విని, నా మాటకు నువ్వు లోబడితే భూజనులు అందరిలో నువ్వు ఆశ్రయించబడతావు అంటున్నాడు ద్వితీయోపదేశ కాండం 28:2 భూజనులు అందరిలో మనం ఆశ్రయించబడతాం. ఇంకేం కావాలండి? దేవుడు అబద్ధం ఆడతాడని మీరు అనుకుంటున్నారా? దేవుడు అబద్ధమాడే దేవుడా, ఆయన ఏం చెప్తే అది ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఇంకా విధేయులైన వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ అని అపోస్తల కార్యం 5:32 రాయబడి ఉంది. విధేయులైన వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ. అవును దేవుని బిడ్డలారా, దేవునికి లోబడినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందగలుగుతాం, దేవుని శక్తిని పొందగలుగుతాం. దేవుడికి లోబడినప్పుడు దేవుని బిడ్డలారా మరి మనము ఎంతో ధన్యులు అవుతామని లూకాస్వార్త 11:28 రాయబడి ఉంది. మనం ఈ దినాల్లో దేవునికి లోబడటమే కొరతగా ఉందేమో నాకు అనిపిస్తుంది. దేవునికి లోబడే విషయంలోనే మీరు సక్సెస్ అవ్వలేదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే
ఇఫ్ యూ ఓబే టు గాడ్ యూ నెవర్ బి డిసప్పాయింటెడ్ దేవుడు మనల్ని నిరుత్సాహపరచడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే పేదరు యొక్క ఎగ్జాంపుల్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి లోబడండి. ఏ విషయంలో దేవుడు లోబడమంటున్నాడో ఒకసారి చూడండి, మీ పరిశుద్ధత విషయంలోనా, లేకపోతే ఆత్మీయ జీవిత ప్రార్థన విషయంలోనా, సమర్పణ విషయంలోనా, లేకపోతే ఇచ్చే విషయంలోనా, లేకపోతే సమాధాన పడే విషయంలోనా, దేవుడు ఏ విషయంలో మనం లోబడమంటున్నాడో ఒక్కసారి ఈ వాక్య అయిపోయిన తర్వాత పరీక్ష చేసుకొని ఆ విషయంలో లోబడిపోండి. మీ జీవితం ధన్యకరంగా మారుతాయి. దేవుడు ఈ మాటను దీవించినగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ మంచి సమయం కొరకు వందనాలు ప్రభా. నీకు లోబడితే విశేషమైన ఆశీర్వాదం పొందగలుగుతాం. ముఖ్యంగా మా ప్రయాస వృధా కాదని ఈరోజు మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ప్రభా, ఎంతో ప్రయాసపడి కొన్ని విషయంలో విప్లవం వచ్చింది, వండర్ వాళ్ళుగా మిగిలిపోయి ఉన్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా, మన్నించండి ప్రభా, పరిశుద్ధపరచండి ప్రభా. మీరే అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దేవుడు మన ఆశీర్వదించినగాక.